తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగునీటి దినోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. సాగునీటి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నమూనా ఏర్పాటు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీపు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ రంగంలో గణనీయమైన అభివృద్ది జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీపు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో తీవ్రంగా సాగునీటి సమస్య ఉండేదని, పొలాలు భీల్లుగా మారి రైతుల ఆత్మహత్యలు ఉండేవని కలెక్టర్ గుర్తు చేశారు. ఉపరితల నీటిని ఉపయోగించుకోవడంలో అందరికంటే ముందు వరుసలో తెలంగాణలో ఉందని అనుదీప్ తెలిపారు. తెలంగాణ నేడు రెండు పంటలను గతంగా